తెలంగాణలో ఎలక్షన్ మూడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎవరికి వారు వ్యూహాలు వేస్తూ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యారు బీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందే ఉండి ఇప్పటికే నూట పదిహేను మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది డిసెంబర్లోనే ఎన్నికలు ఉంటాయి అన్న ధైర్యంతో అభ్యర్థులకు అనౌన్స్ చేసింది కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా జమలీ ఎన్నికలు జరిగే సీన్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇదే జరిగితే తెలంగాణలో వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు రావడం ఖాయం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమావేశాల్లో మెయిన్ టార్గెట్ జమిలీ ఎన్నికలను ఫైనల్ చేయడం ఇప్పటికే దీనికి సంబంధించి అంతా ప్రిపేర్డ్ గా ఉన్నట్లు టాక్ నడుస్తుంది జమిలీ విషయానికి వస్తే ఇప్పటికే ఓ భేటీ నిర్వహించి నిర్ణయం కూడా తీసుకున్నారు ఇక అన్ని రాష్ట్రాలను ఈ ఎన్నికకు ఒప్పించడమే తరువాయి పార్లమెంట్ సెషన్లో ఈ టాస్క్ను కంప్లీట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ జమిలీ ఎన్నిక నిర్వహణపై సాధ్యాసాధ్యాలు లాభ నష్టాలు అన్నింటినీ క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకుని దేశం మొత్తం తన నిర్ణయాన్ని చెప్పబోతున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే జనవరిలో ఎన్నికలకు నగారా మోగనుంది